హై వ్యూవర్స్, వెల్కమ్ టు రాట్నం మీడియా. తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన వార్త ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా వంగవీటి రాధా గారు జనసేనలో జాయిన్ అవుతున్నారు అన్న వార్త. ఇటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను దీనిపై చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే, రాధా గారు మొదటి నుంచి కూడా రాజకీయాల పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నా తన తండ్రిలాగా పేరునైతే తెచ్చుకోలేదని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ప్రజారాజ్యం నుంచి వైసీపీ, వైసీపీ నుంచి టీడీపీ, ఇప్పుడు టీడీపీ నుంచి జనసేనలో జాయిన్ అవుతున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే రాధా గారు జనసేనలో జాయిన్ అవటంపై 90% మంది ఓకే చెప్తుంటే 10% మంది మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా తన పార్టీలోకి ఎవరు నచ్చి వచ్చినా కూడా ఆహ్వానిస్తాను అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయిన ఆయన ఆ తర్వాత లేదా ఆ తర్వాత రోజు పార్టీలో జాయిన్ అవుతున్నారు అనే వార్తలు అయితే వినిపించినాయి. కానీ జనసేనలో రాధా గారు జాయిన్ అవటానికి కూడా ఒక డేట్ని అయితే ఫిక్స్ చేసుకున్నారట. మరి ఆ డేటు ఏంటి అని అంటే వచ్చే నెల 4 లేదా 5 తారీఖుల్లో ఆయన జనసేనలో అఫీషియల్గా జాయిన్ అయిపోతున్నారు. ప్రస్తుతానికి ఆయన ఇంకా తెలుగుదేశంలోనే ఉండి ఇంకా దానికి రాజీనామా చేయలేదు కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపు తెలుగుదేశానికి రాజీనామా చేసి నెక్స్ట్ మంత్ 4-5 తేదీల్లో జనసేనలో జాయిన్ అవుతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర భవిష్యత్తులో, అంటే భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీని ఢీకొనేలా అలానే ఒక శక్తిగా ఎదగాలంటే జనసేన పార్టీతోనే సాధ్యమని, ఆ దమ్ము జనసేన పవన్ కళ్యాణ్ గారికే ఉందని ఆయన కొన్ని బేరేజ్లు వేసుకునే జనసేనలో జాయిన్ అవుతున్నారు. సో మొత్తమే చూసుకుంటే వంగవీటి రాధా గారి ప్లాన్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతానికి టీడీపీ పరిస్థితి చూసుకుంటే 23 సీట్లకు మాత్రమే పరిమితమైంది. మరి నెక్స్ట్ 5 ఏళ్లకు టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందో లేదో అని కొంతమంది వాళ్ళ అయోమయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ ఒక జనసేననే. రాబోయే రోజుల్లో కూడా జనసేనకి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వంగవీటి రాధా గారు దాంట్లో జాయిన్ అయ్యారని, ఇక ఈసారి నుంచి ఇక చివరి వరకు కూడా జనసేనతోనే ఉంటే బాగుంటుందని ఇంకొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట వంగవీటి కుమారుడు ఉండటం అనేది మాత్రం కాస్త కలిసి వచ్చే అంశం అనుకోవాలి. చూద్దాం మరి రానున్న రోజుల్లో రాధా గారు ఎటువంటి నిర్ణయాలతో ఇంకెంత పైకి వెళ్తారో. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్లో షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే తప్పకుండా రాట్నం మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.